హలో అని స్టైల్ గా చెప్పి నాకు నమస్కారాలు పెడుతుంటే బ్రేక్ వచ్చింది కర్ణుడి చావుకు నూరు కారణాలు అంటారు పాండవులకు గెలుపుకు వెయ్యి కారణాలు అంటారు ఈయన నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి మూవీస్ చేస్తున్నారు అంతకన్నా బిఫోర్ గా చేస్తున్న చిరంజీవి గారు వచ్చేసి ఇంకా మూవీస్ లో హీరోగానే ఉన్నారు నేను చిరంజీవి గారిని కంపేర్ కంపేర్ చేసుకున్నాను ఆర్కిటెక్చర్ నుంచి యాక్టింగ్ చాలా రేర్ కాంబినేషన్ హౌ చదువుకున్న స్కూల్ మోహన్ బాబు గారు సో అక్కడ షూటింగ్స్ క్యాంపస్ చుట్టూ జరిగేవి సో చదువు ఫస్ట్ వన్ టు టెన్ ర్యాంక్స్ వాళ్ళే షూటింగ్స్కి వెళ్ళడానికి అంటే మాధురి జూన్ ఫోర్టీన్త్ నా నీ దారి నీ కథ మూవీతో టీం వస్తున్నారు అసలు నీ దారి నీ కథ నీ ఈజ్ యువర్ స్టోరీ అనేది నాకు అర్థమైంది అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి కథ అనేది ఉంటుంది సో ఈ మూవీలో ఎలాంటి కథ చూపించిపోతున్నారు అండ్ చాలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు చాలా తక్కువయ్యాయి సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో ఈ మూవీ వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండొచ్చు ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు సో ఒక్కసారి వాళ్ళని అడిగి అసలు వాళ్ళ దారికి వాళ్ళు రీచ్ అయ్యారా వాళ్ళ స్టోరీని ఇక్కడ చూపించారా తెలుసుకుందాం హలో అండి హలో నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్ ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారితో నేను స్పెనె వంశీ గారు ఫస్ట్ నాకు నిన్న ఈవినింగ్ మీ ఐదు వచ్చింది సురేష్ గారు ఉంటారు ఇలా వంశీ జొన్నలగడ్డ అండ్ ఇలా క్రూ ఉంటుంది మీరు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పన్నారు నాకు ఇది మొత్తం అంతా కూడాను మీ డీటెయిల్స్ అన్ని మార్నింగ్ లేట్ లెవెన్ ఓ క్లాక్కి వచ్చాయి నాకు నీ దారే నీ కథ అనేటప్పటికి నేను ఫస్ట్ నా డైరీ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఏదైనా మూవీ ఇది చేస్తున్నాను అని రాసుకుంటాను కదా నాకు వచ్చిన లైన్స్ ఏంటంటే నేను నా దారిలో కరెక్ట్గా వెళ్తున్నానా ఈజ్ మై వే ఈజ్ ద రైట్ ఫస్ట్ రాసింది వాట్ అయ్యా వాట్ ఈజ్ మై పాత్ అనేది ఫస్ట్ నేను రాసుకున్నా టైటిల్ ఎందుకు తీసుకున్నారు ఈ టైటిల్ ఓకే రైటర్ రాంగ్ అనే పర్స్పెక్టివ్ నాకు తెలియదు కానీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ద పాత్ యూ వర్క్ ఇన్ లైఫ్ ఈజ్ యువర్ స్టోరీ సో ఇప్పుడు ఇవాళ్ళ మీరెవరు అంటే మీరు చెప్పేది ఏంటి మీ మీరు ఇప్పుడు దాకా నడిచిన పాతే కదా సో వాస్ అ సింపుల్ ఎస్ దాట్ అండ్ దాని ద్వారా ఏదో చెప్పేద్దాము మెసేజ్ అని కాదు ఇట్ వాస్ వెరీ సింపుల్ టు రెజన్ ఇట్ ఎవ్రీ విత్ ఎవ్రీ వన్ మై పాత్ ఇస్ మై స్టోరీ సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వట్ డూ ఐ వాంట్ మై స్టోరీ టు బీ దాట్ వాజ్ అంటే చాలా స్టోరీస్ ఉంటాయి ఇప్పుడు ఎవ్రీ నేను ఇప్పుడు చెప్పినట్టు ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ దర్ ఓన్ స్టోరీ

ఆల్మోస్ట్ వన్ వన్ అవర్ జర్నీ టు మై ఆఫీస్ ఇయర్ ఫోన్స్ మ్యూజిక్ మ్యూజిక్ నా స్లీప్ దట్ వెరీ అంటే చాలా క్రూషల్ పార్ట్ అనమాట చెప్పే స్టోరీని బియాండ్ జస్ట్ వర్డ్స్ తీసుకెళ్ళాలి అంటే మ్యూజిక్ ఫెల్ట్ లైక్ ద రైట్ వే టు డూ ఇట్ సో దట్ వాస్ ద రీజన్ వి చోజ్ ఓకే లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ఐడియా త్రూ మ్యూజిక్ అనేది సో సింపుల్ సో సార్ మీరు ఆయనకి హలో అని స్టైల్ గా చెప్పి నాకు మాత్రం నమస్కారాలు పెడుతుంటే సార్ మీరు లెజెంట్స్ సార్ మాకు ఇన్ మా చైల్డ్హుడ్ అంతా కూడాను మీ మూవీస్ చూస్తూ పెరిగాం మేము ఒక్కసారిగా ఎలా అంటే సురేష్ గారితో ననగానే నాకు ఒక్కసారిగా సూరిగాడు తర్వాత ఇద్దరు బిత్రుడు తర్వాత ఇవన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు అట్లా 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 ఈ నైట్ అంతా కూడాను నైట్ నేను పడుకునేటప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్ ఐఎమ్ హోంవర్క్ అబౌట్ టు ఏమేమి ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి సో మీరు కంప్లీట్గా నాకు ఫస్ట్ థాట్ వచ్చిన తర్వాత వచ్చిన ఇది ఈయన నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి మూవీస్ చేస్తున్నారు అంతకన్నా బిఫోర్గా చేస్తున్న చిరంజీవి గారు వచ్చేసి ఇంకా మూవీస్లో హీరోగానే ఉన్నారు వై ఈ వాజ్ ఈ వాజ్ ప్రతి దాన్ చిరంజీవి గారు ఐ డోంట్ అలా చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఈ వాజ్ ప్రతి దాన్ చిరంజీవి గారు వై మీకు ఇక్కడ బ్రేక్ వచ్చింది ఎందుకు హీరోస్ నుంచి కంప్లీట్గా తప్పుకొని లే ఒక విల్లన్ షేడ్లోకో లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లోకో వై ఐ డోంట్ నో సమాధానం వెతకాలంటే కర్ణుడి చావుకు నూరు కారణాలు అంటారు పాండవులకు గెలుపుకు వెయ్యి కారణాలు అంటారు సో ఐ ఐ డోంట్ నో నా పాత మధ్యలో ఎక్కడ బ్రేక్ అయిందంటే ఐ రియలైజ్డ్ దట్ నాకు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ రావడం లేదు స్ట్రాంగ్ డైరెక్టర్స్ రావడం లేదు స్ట్రాంగ్ స్టోరీస్ రావడం లేదు ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా కూడా అది సినిమా ఫినిష్ అవుతుందా లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందా లేకపోతే సినిమా మంచి రిలీజ్ దొరుకుతుందా థియేటర్లు దొరుకుతాయా అన్న క్వశ్చన్ మార్కు ఉన్నప్పుడు నేను ప్రొడ్యూసర్ రిస్క్లో పెట్టకుండా నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే బెటర్ అని నాకు అనిపించింది ప్రొడ్యూసర్గా కూడా చేశాను అవునండి ప్రొడ్యూసర్గా చేశాను కొన్ని సినిమాలు ఓకే అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్లు అయ్యాయి డబ్బులు పోగొట్టుకున్నాను సో అన్ని అన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యాయి సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఐ బెటర్ స్టిక్ టు ద బేసిక్స్ నేను యాక్టర్ని యాక్టర్ అవ్వడానికి వచ్చాను యాక్టింగ్ చేయడానికి వచ్చాను వేరే దారిలలో కాల్పెడితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలేదేమో నాకు నాకున్న నాలెడ్జ్ చాలా అని నాకు అనిపించింది సో ఐ థాట్ ఐ ట్రై లిటిల్ లేటర్ బట్ ఇప్పుడు మాత్రం లెట్ మీ కాన్సంట్రేట్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్ ఇన్ మధ్యలో టీవీ రంగంలో వెళ్ళాను ఒక ఏమిది సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను సో టూ థౌజండ్ ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ అయ్యాయి వాటిలో కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను ఆల్మోస్ట్ థౌసండ్ పైన ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను సో హైవ్ ట్రైడ్ మై హ్యాండెల్డ్ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ డైరెక్షన్ యాక్టింగ్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తున్నాను ఇంకా పనిచేస్తున్నాను నాగార్జున గారి సినిమాలు తమిళకి అరవింద్ స్వామి సినిమాలు తెలుగుకి హిందీ బొమ్మ నిరాని సినిమాలు తెలుగుకి సో ఐమ్ ఆఫ్ బిజీ డూయింగ్ అ లాడ్ ఆఫ్ స్టఫ్ బట్ ఎందుకు నేను పల్లకి ఎక్కలేదు ఎందుకు నేను పల్లకి పక్కన నడుస్తున్నానంటే దానికి దేవుడు అడగాలి కానీ నాట్ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఓకే ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి నాకంటే అందగాళ్ళు కృష్ణానగర్లో చాలామంది ఉన్నారు నాకంటే హైట్ ఉన్న వాళ్ళు చాలామంది కృష్ణానగర్లు ఉన్నారు నేను మీ దగ్గర ఇంటర్వ్యూలు ఇస్తున్నాను వాళ్ళు పాపం ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో నేను ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ నేను చిరంజీవి గారిని గారినితో కంపేర్ చేసుకుని నక్కకి నాగలోకానికి కంపేర్ చేసుకుంటూ బికాస్ ఈజ్ అ సుప్రీంలీ టాలెంటెడ్ పర్సన్ ఆయనకి రావాల్సిన రికగ్నిషన్ కానీ ఫేమ్ కానీ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ ఐ కెనాట్ వాంట్ ఆర్ మై క్వశ్చన్ డిజైర్చన్ ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ ఏ జనరేషన్లో ఎక్కువగా సస్టైన్ అయిపోతున్నారు మూవీస్లో మీ ఫాదర్ ఆల్రెడీ ఇన్ మూవీస్ మూవీస్లో ఉన్నప్పటికి కూడా సురేష్ గారు ఎందుకు వెనుక పడ్డారు నేను సినిమా ఇంటర్వ్యూ వచ్చే టైంకి మా ఫాదర్ వచ్చి రిటైర్ అయిపోయారు ఎందుకంటే ఆయన ఒక సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఫైనాన్షియల్గా బాగా హెవీగా బడ్డనైంది సో దాంతో నేను మా ఫాదర్ మాట విని ఫారిన్కి వెళ్ళి చదువుకోకుండా నేను ఇక్కడే ఉండిపోయి అట్లాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఒక పని చేసి ఫ్యామిలీని నేను సపోర్ట్ చేయాలన్న దృక్పథంతో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ ఫైనలీ బికెమ్ అన్ యాక్టర్ అండ్ అగేన్స్ట్ మై ఫాదర్స్ బెస్ట్ విషెస్ ఐ సస్టైన్ యాజ్ అన్ యాక్టర్ సో నాకు ఇప్పుడు దేవుడు మనకు కొన్ని కార్డ్స్ ఇస్తాడు వీ కెన్ ఓన్లీ డీల్ విత్ దోస్ కార్డ్స్ మనకి ఆ కార్డ్ రాణి రాలేదేంటి రాజు రాలేదేంటి ఏస్ రాలేదేంటి అని ఆలోచించడం కంటే వీ కెన్ ఓన్లీ ప్లే విత్ ద కార్డ్స్ దట్ వీ హ్యావ్ సో దట్ ఈస్ వాట్ ఐ బిన్ డూయింగ్ సో ఇంతకు ఈ ది నెక్స్ట్ రౌండ్లో ఏ కార్డ్స్ వస్తాయో నాకు తెలియదు హోప్ఫుల్లీ గుడ్ కార్డ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ మీ సో లెట్ సీ ఓకే అంతే కానీ అయిపోయిన దాని గురించి దొరక దొరకని దాని గురించి గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించి నిద్ర పోగొట్టుకోవడం ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై నేచర్ నో సార్ గుడ్ attitude సార్ యాక్చువల్లీ అది ఎందుకంటే మన ప్లేట్ లో ఉన్నది మనం తినే వరకు అది మనది కాదు అని ఎక్జాక్ట్లీ దానికి దానికి పిల్లిక హే ఖానే వాలా కర్మ ప్రతి మెతుకు మీద రాసి ఉంటుంది అది మీదా కాదా అని ఓకే ఆర్కిటెక్చర్ నుంచి యాక్టింగ్ చాలా రేర్ కాంబినేషన్ హౌ సో యాక్టర్ అవ్వాలి అనేది ఆల్వేస్ ద ఇంటెన్షన్ చిన్నప్పటి నుంచే లైక్ స్కూల్లో షూటింగ్స్ చూడడం కోసం ఫస్ట్ వన్ టు టెన్ ర్యాంక్స్ ఉండే వాళ్ళే షూటింగ్స్ క్యాలో చేస్తారు అని అంటే మా నేను చదువుకున్న స్కూల్ మోహన్ బాబు గారిది సో అక్కడ షూటింగ్స్ క్యాంపస్ చుట్టూ జరిగేవి సో చదువు ఫస్ట్ వన్ టు టెన్ ర్యాంక్స్ వాళ్ళే షూటింగ్స్కి వెళ్ళడానికి అంటే అప్పటి నుంచే ఆ షూటింగ్ చూడడం కోసం ఆర్ ఆ చిన్నపిల్లలు ఎక్కడైనా సీన్ లో కనిపిస్తే జూనియర్ నాకు తెలిసి ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ టైం ద కెమెరా అలా ఉండేది నాకు ఆల్వేస్ ద ఇంటెన్షన్ ఎప్పుడైనా అంటే చెప్పుకోదగ్గ పాత్రలు కాదు చెప్పుకోదగ్గ కాకపోయినా అంటే ఇట్లా ఎవరైనా దూకేస్తుంటే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకద్దు అంటారు చూసారా అలాంటివి ఓకే అలా ఎన్నిసార్లు ఎంత మందికి దూకద్దు అని చెప్పారు నాలుగు సార్లు నాలుగు సార్లు చెప్పారా అంటే మేం మీ మాట విని పాపం వాళ్ళు ఆగారా లేకపోతే మీరు చెప్పారని దూకారా ఆగారు ఆగారా సో హలో అలా సో యాక్టింగ్ కంటిన్యూ చేయాలంటే దిస్ ఆల్వేస్ ఇస్ థాట్ హెల్ప్ మీ ఇలా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని ఓకే సో అలా ఐ ఫినిష్డ్ మై ఆర్కింగ్ సో ఫ్యామిలీ విల్ ఆల్సో బి హ్యాపీ ఇంట్లో ఏదైనా చెప్పేటప్పుడు ఓకే డిగ్రీ డిగ్రీ ఉంది కదా అన్నట్టు దిల్ బి హ్యాపీ సో ఏ ఆర్కిటెక్చర్ ఇస్ నాట్ ఏ డిగ్రీ ఆర్కిటెక్చర్ డిగ్రీ సో ఓకే ఇంకొకటి మీకు నేను మీ గురించి విన్నది రష్మికకి ఆర్కిటెక్చర్ మీరే అని అంటే ఇంటీరియర్ తన ఫ్లాట్ కి ఇంటీరియర్ చేశాను ఓకే ఎన్ని రోజులు పట్టింది మీకు అంటే మామూలుగా టూ టు త్రీ మంత్స్ టూ టు త్రీ మంత్స్ మీరు ఈ మూవీ కోసం మ్యూజిక్ నేర్చుకున్నారు దీనికి ఎన్ని రోజులు పట్టింది త్రీ టు ఫోర్ కానీ నేర్చుకోలేదు నేర్చుకున్నట్టు నటించడానికి నేర్చుకున్న మ్యూజిక్ ఇస్ వెరీ ఇట్స్ ఇట్స్ హ్యూజ్ వాస్ట్ ఓషన్ అండి అది సో వంశీస్ ఇన్పుట్ వాస్ ప్లే చేసేటప్పుడు వాడు తప్పు ప్లే చేస్తున్నాడు మ్యూజిక్ తెలిసిన వాడికి కనిపించకూడదు సో వేరెవర్ నీ ఫింగర్స్ ఎక్కడున్నా ఐ వాంట్ యు టు ప్లే ద రైట్ నోట్స్ అన్నారు

వంశీ గారు యాస్ ఎ డైరెక్టర్ యాస్ ఎ ప్రొడ్యూసర్ మీకు ఎవరిగా బాగా సెట్ అవుతారనిపించింది మీరు క్లీన్గా ఇండియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో తను దేనికి యాప్ట్ అవుతారని మీకు అనిపించింది వంశీ గారు ఈస్ గుడ్ ఇన్ ద ఆఫీస్ ఇస్ అ ప్రొడ్యూసర్ బట్ ఆన్ ది సెట్స్ ఇస్ అ బెటర్ డైరెక్టర్ అంటే టూ వేస్లో బాగా చేశారంటారు అవును ఎందుకంటే ప్లానింగ్ వైస్ ఆఫీస్లో చేయగలం ఎగ్జిక్యూషన్ ఆన్ ద సెట్స్ ప్రొడ్యూసర్ అన్ని నీటి గ్రీటీలు అన్ని స్మాల్ డీటెయిల్స్ అన్ని చూసుకోవాలి అది ఐ డోంట్ థింక్ హీస్ గుడ్ అట్ బట్ యాజ్ అ డైరెక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఒక లైట్ ఆఫీసర్ కి సమాధానం చెప్పాలి ఒక కెమెరామెన్కి కి సమాధానం చెప్పాలి కెమెరా అసిస్టెంట్ కి సమాధానం చెప్పాలి ట్రాలీ తోసేవాడికి సమాధానం చెప్పాలి ఆ మధ్యలో ఆర్టిస్టులు ఉంటారు తర్వాత ఎంతో కట్లెట్ మా హీరో లాంటి వాళ్ళు ఉంటారు క్వశ్చన్లు అడిగేవాళ్ళు మధ్యలో ఈ డైలాగ్ ఇలా ఎందుకు చెప్పాలి అలా ఎందుకు చెప్పకూడదు అనేవాళ్ళు సో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి నేను అంటే డైరెక్టర్ గురించి సో ఇట్లా అన్ని అన్నిటికీ సమాధానం చెప్పగల బట్ తను హీవోస్ ఇన్ గ్రిప్ అన్ని గ్రిప్లో పెట్టుకొని నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి ఇలా చేస్తే చాలు ఎంతకంటే ఎక్కువ చేయనక్కర్లేదు కొంచెం తక్కువ చేస్తున్నావు కొంచెం ఎనర్జీ కొంచెం కావాలి ఇలా టు గెట్ వర్క్ ఫ్రమ్ అనే వాళ్ళు డైరెక్టర్ కి కొన్ని కావాల్సి వస్తాయి సార్ నాకు ఇది కావాలి ఈ సెట్ లో ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ లైట్స్ ఇక్కడ పెడితే బాగుంటుంది అక్కడ పెడితే అవన్నీ అయిపోయాయి ఆఫీస్ లో అయిపోయి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా సెట్ లోకి వచ్చి లైట్ కావాలి కింద నుంచి కావాలి పైన నుంచి కావాలి రెడీ రెడీగా ఉన్నాయి ఎందుకంటే దేర్ ప్రీ ప్రొడక్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండి ఓకే సో నాకు ఈ లో నాకు సోర్స్ లైట్ కావాలి అంటే నాకు పెద్ద లైట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి చిన్న చిన్న డీటెయిల్స్ నాకు లాంగ్ ట్రాలీ కావాలి సీన్ కంటే ఆ లాంగ్ ట్రాలీ కరెక్ట్ గా ఉండేది సో దే ఆర్ ఏ టీమ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి నలుగురు ఉన్నారు సో ఒకరికొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకొని తనకి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా యాజ్ అ డైరెక్టర్ తనకి సెట్లు అన్ని ప్రొవైడ్ చేశారు తను అమితంగా ఏమీ అడగలేదు తను పిండి కొద్ది రొట్ట అన్నట్టు హీ వాజ్ ఏబుల్ టు గివ్ గుడ్ క్వాలిటీ విత్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ దర్ వెల్ ఇప్పటివరకు శాస్త్రీయ సంగీతం మీద చాలా వరకు చూసాం సో ఈ మ్యూజిక్ని మీరు తీసుకోవడానికి కారణం ఏంటంటే అదే నేను నాకు చెప్పినట్టు మ్యూజిక్ సో మ్యూజిక్ ఏంటంటే ఇప్పుడు లిరిక్స్ అంటే డిక్టేట్ చేసేస్తాను చెప్పొచ్చు నువ్వు ఇలా ఆలోచి ఇలా దీని గురించి ఇప్పుడు ఇలా ఫీల్ అవ్వాలి ఇలా ఆలోచించాలి అనేది బట్ ఆ లేయర్ని కూడా తీసేస్తే జస్ట్ మ్యూజిక్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇన్ ఇన్ పర్సన్ అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ వై ఐ చోజ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఇస్ ఈ స్టోరీని నేను ఇమోషనల్గా ఒక మనిషి లైక్ ఐ హ్యావ్ టు గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ అంటే ఐ థాట్ మ్యూజిక్ వాజ్ ద బెస్ట్ వే ఐ కుడ్ రిప్రజెంట్ ఇట్ ఈ స్టోరీని నేను ఈ ఆస్పెక్ట్లో రిప్రజెంట్ చేయగలుగుతాను అని సో దట్ వాస్ ద రీజన్ అనమాట ఇప్పుడు ఆడియన్స్కి వచ్చి ఇది రాక్ మ్యూజిక్ ఇది క్లాసికల్ మ్యూజిక్ అని తెలియదండి మనకు కనెక్ట్ అయిందా లేక ఆ స్క్రీన్ లో ఉన్న విజువల్స్ కి అది మ్యాచ్ అవుతుందా ఎమోషన్ క్యారీ చేస్తుందా అని చూడగలరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాక్ మ్యూజిక్ తో పెద్దగా టచ్ ఉంది మీకుందా టచ్ లిటిల్ బిట్ రాక్ మ్యూజిక్ ఓకే బట్ కేజీఎఫ్ వాజ్ డామినేటెడ్ బై రాక్ మ్యూజిక్ తెలుసా మీకు అది ఆడియన్స్ అందరికి తెలుసా అది కానీ కనెక్ట్ అయింది కదా సో దట్ ఇస్ వాట్ ఐ మీన్ ఒక ఎమోషన్ క్యారీ చేయడానికి ఇఫ్ దిస్ మూవీ మూవీ క్లాసికల్ మ్యూజిక్ 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 ఎమోషన్ అండ్ ఆ కన్నా రీచ్ అయ్యి వాళ్ళకి టచ్ అయిందంటే ఎనీ గుడ్ ఓకే ఇంకా దీంట్లోకి వెళ్తే నీ నీ కథ సో ఇది మీకు ఎంతవరకు యాప్ట్ అవుతుంది అంటారు నేను ఒక దారి చూసుకున్నానండి రేపు ఎవరినా సరే నీ కథ ఏంట్రా అంటే నా దారి గురించే నేను మాట్లాడతాను సో అట్లాగే నా కొడుకు తన దారి తను చూస్ చేసుకున్నాడు మీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే వాటి దారి గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప యువర్ ఐడెంటిటీ బికమ్స్ ద పాత్ దట్ యు చోజన్ సో అల్టిమేట్లీ హీ చోజ్ అ పాత్ ఆఫ్ బికమింగ్ అ డైరెక్టర్ టు డూ సంథింగ్ టు సే సంథింగ్ సో రేపు చిరస్థాయిగా డైరెక్టర్ అనే బిరుదు మిగిలి మిగిలిపోతుంది కదా ఇప్పుడు నేను చచ్చిన చెడిన యాక్టర్ అవ్వాలనుకున్నాను సో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే యాక్టర్ సురేష్ అని పిలుస్తారు తప్ప యాక్టర్ అయిన సురేష్ గారన్నో అప్పుడప్పుడు యాక్ట్ చేస్తున్న సురేష్ గారన్నో ఖాళీగా ఉన్నప్పుడు యాక్ట్ చేస్తున్న సురేష్ గారినో పిలవరుగా సో ఇట్ బికమ్స్ యాక్టర్ సురేష్ సో దట్ ఈస్ ద పాడు ఎందుకు సార్ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు మూవీస్కి మూవీస్కి అంటే నాకు ఏదైనా పని ఉంటే చేస్తున్నాను ఊరికి వెళ్ళి నిలబెట్టి మిగతా వాళ్ళంతా డైలాగ్ మాట్లాడితే వాళ్ళు మహల్ చూస్తుంటాం మార్చి మార్చి నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ నా అంటే సినిమాలో అట్లీస్ట్ నా పార్టిసిపేషన్ ఒక టెన్ పర్సెంట్ అన్న మినిమం ఉంటే అట్లీస్ట్ టు కన్వే అ మ్యాటర్ కానీ చివరగా నేను బాగా ఎంజాయ్ చేసింది ఒక్క రెండు మూడు సీన్లు అయినా సరే హలో గురు ప్రేమ కోసమా దానికి ముందు జనతా కావచ్చు సో అట్లా నాకు ఏదన్నా సో అట్లా నాకు ఏదైనా చిన్న మ్యాజిక్గా అనిపిస్తే నేను చేస్తున్నాను అంతేగాని ఈ గ్రూప్ ఫోటోలో నిలబడ్డానికి సార్ మీరు ఫాదర్ సార్ రండి అంటే ఏం ఫాదర్ ఎవరు ఫాదర్ అంటే అది అదే సార్ ఫాదర్ సార్ రండి సార్ అంటే చాలా బాగుంటుంది అది నాకు ఇంకో సినిమా నచ్చిన సినిమా సిద్ధార్థ సినిమా లవ్ ఫెయిల్యూర్ అంటే ఒక భార్యతో విడిపోయిన ఒక క్యారెక్టర్ మళ్ళీ ఎట్లా హీ గేట్స్ ఇస్ వైఫ్ బ్యాక్ అట్ ద సేమ్ టైమ్ హౌ గెట్స్ ఇస్ మోజో బ్యాక్ గెట్స్ ఇస్ గ్రూవ్ బ్యాక్ అనేది సో అటువంటి సినిమాలు ఐ ఐ లవ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దోస్ స్వెమ్స్ సో ఈరోజు నేను మర్చిపోయినా గుర్తు చేస్తున్నారు చూడండి దట్ దట్ ఈస్ దట్ ఇస్ గ్రేట్ సో ఇలా కాదు మీరు చేసిన ప్రతి మూవీ కూడా ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువగా అక్కడ ప్రతి క్యారెక్టర్లో కూడాను ఒక అంటే ఆ క్యారెక్టర్లో ఏదో ఒకటి నేర్చుకునే ఇది అనేది మా ప్రేక్షకులకి ఇస్తూనే ఉంటారు మీరు ప్రతిదీ కూడా ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఒక సూర్యగాడు కొడుకు ఎలా ఉండకూడదు అని చూపించారు తర్వాత దొంగట ఆ దొంగటలో అయితే నిజంగా అప్పటి వరకు ఉన్న ఇది ఒక్కసారిగా షేడ్ మారిపోయి చూపించేటప్పటికి కంప్లీట్గా ఎలా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి వరకు చాలా నోసెంట్ అబ్బాయి ఇలా ఉంటాడా బయటికి వెళ్తే అబ్బాయిలు ఇలా ఉంటారా నేను బిగినింగ్ నుంచి అండి నా క్యారెక్టర్లో నేను నా నేను ఏదన్నా ఎక్స్ట్రా యాడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ దొంగట కూడా ప్రకాష్ పేరులోనే క్యాష్ ఉంది అనడం తర్వాత కచాక్ అంటాము ఎందుకంటే తర్వాత అబుడి అబ్బా అంటాం ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి అంతకుముందు ఏదో సినిమాలో కామెడీగా నమస్తే అన్న అని అన్నాను నెక్స్ట్ ఆఫ్ ద టైటిల్గా నమస్తే అన్నమా హీరోగా నేను నేను చేశాను ఆ సినిమా సో ఆ నమస్కారం పెట్టడం ఆ వంగడం అది 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 పోస్టర్గా తయారైంది సో ఇట్ దర్ హాస్ట్ బే లిటిల్ బిడ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ దట్ ఐ ప్లే ఈ సినిమా వరకు వచ్చేసరికి ద మీ డిడ్ నాట్ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఎఫర్టే పెట్టాల్సిన అవసరం ఎందుకంటే నన్ను పిలిచి వచ్చి నన్ను నన్ను నేను యాక్ట్ చేయమన్నారు ఏముంది ఇంకా యాక్ట్ చేయడానికి అక్కడ సో ఐ వాస్ మై సెల్ఫ్ ఐ బిహేడ్ లైక్ మై సెల్ఫ్ ద పార్ట్ ఆఫ్ మీ దట్ కనెక్టెడ్ విత్ ది స్టోరీ వాస్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అబౌట్ మీ ఆర్ సంబడీ లైక్ మీ మేము ఎక్కువగా చూస్తున్న పేరు ఎవరు అంటే అంటే మీతో చేసిన వాళ్ళతో యమునా గారితో ఎక్కువ మూవీస్ చేశారు మీరు వై ఎందుకంటే వాళ్ళు బుక్ చేశారు కాబట్టి ఎందుకంటే నాకు నాకు ఏమైనా కావాలి హలో లేకపోతే యాక్ట్ నా చెప్పేంత స్టేజ్ లేదు అట్ ద సేమ్ టైం ఎట్లా ఉంటుంది అంటే ఒక సినిమా రెండు సినిమాలు హిట్ అయితే ఒక హీరోయిన్తో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ పేరు చేద్దాం అనే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది సరే మీకు ఎలా అనిపించారు నాకు బోరు కొట్టింది వేరే వేరే హీరోయిన్ కొత్త హీరోయిన్ అయితే బాగుండేది ఇది ఎట్లా ఉండదు అంటే ఇంతకు ముందు పాత సామెత అది ఇచ్చి కామెడీగా అన్నట్లేదు పండుగ రోజు కూడా పాత మొగడీ అని అనేవాడు సో అట్లా ప్రతిరోజు షూటింగ్ మేకప్ వేసుకొని వెళ్తే మళ్ళీ ఏమైనా కనిపించేది సో ఏ వాట్ ఈస్ దిస్ యార్ వాట్ ఈస్ దిస్ అగైన్ టుడే ఆల్సో అని అని అనేవాడిని జోక్గా సో తను కూడా కామెడీ కానీ తీసుకునేది బట్ ఇట్ ఇట్స్ ఓకే అట్లాగే తమిళ్లో నదియాతో దగ్గర దగ్గర ప పది పదకొండు సినిమాలు చేశాను అక్కడ బోరు కొట్టేది నాకు నేను నది అని నా యంగర్ బ్రదర్ అంటాను ఎందుకంటే ఇద్దరం ఫ్రెండ్స్ లాగా బిహేవ్ మేము వాట్ ఈస్ దిస్ చేంజ్ సెట్ అండ్ కమ్ ఇట్లా మాట్లాడేది నాతో సో అది ఒక హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ కాదు అది ఇద్దరు బ్రదర్స్ ఫ్రెండ్షిప్ అది సో దిస్ ఇస్ హౌ ఐ రిలేట్ టు మై కో వర్కర్స్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ క్యాజువల్గా మాట్లాడగలుగుతున్నాం వాళ్ళ గురించి ఈ మూవీకి మీరు అనుకున్న దీనికి ఖచ్చితంగా మీరు న్యాయం చేశారనే మీరు అనుకుంటున్నారా ప్రేక్షకులకి ఏం చెప్తారు లర్నింగ్ ప్రాసెస్ సో టు వాట్ ఎవర్ కెపాసిటీ దట్ ఐ కెన్ ఫుల్ఫిల్ డెఫినెట్లీ అయితే ఫిల్ చేశాను లెర్న్ థింగ్స్ సో నెక్స్ట్ టైం ఐ ఐవియస్లీ ఇంప్లిమెంట్ అలాగే సో ఎస్ టు ది ఎక్స్టెంట్ ఐ కెన్ హన్ జస్టిస్ ప్రీతం ఈ మూవీ చూసిన తర్వాత ఎంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ పాత్రలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు ఇన్స్పైర్ కాదు మోస్ట్లీ రిలేట్ అవుతుంది నా ఉద్దేశం బికాజ్ ఇందులో నా జర్నీ ఎలా ఉంటుందో మాట్లాడుకున్నాము ప్రతి ఒక్కరిది బయట అదే సిచ్యువేషన్ లైక్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది లేదా చేయకపోతే ఎలా ఉంటుంది అదే కదా సో ఓకే ఇఫ్ హీ కెన్ మేక్ ఇట్ మేము కూడా చేయగలము అని అయితే ఖచ్చితంగా రిలేట్ అవుతాయి వాట్ ఈస్ ఇస్ రైట్ బట్ ఈరోజు నేను మా ఫ్రెండ్స్ ప్లేస్కి వెళ్ళిన లో కానీ ఆస్ట్రేలియా కానీ చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఐ విష్ ఐ వాజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ వల్ల కానీ దే ఆర్ హ్యావింగ్ టు గో వర్క్ హార్డ్ అండ్ డూ సంథింగ్ బట్ ఎక్కడో ఒక క్రియేటివ్ ఇది ఉంది చూడండి జీల్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటూనే ఉంటుంది అటువంటి వాళ్ళు నేను నాకు తెలిసి ఎవ్రీ పార్టీ దేర్ ఈస్ ఆల్వేస్ ఎ సింగర్ ఆర్ ఎ మిమికరీ ఆర్టిస్ట్ ఆర్ వన్ డాన్సర్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ పార్టీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు అనిపిస్తుంది వీడి ఇతను ఐటీలో ఉన్నాడు ఇతరు అసలు నేను అసలు ఇతను ఐటీ అంటే మనం ఒప్పుకోలేకపోతున్నామే ఇంత టాలెంట్ ఉంది అని అనిపిస్తుంది బట్ దే ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ దేర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ కానీ ఆ చాయిస్ తీసుకొని బ్రేకింగ్ అవే ఫ్రమ్ ట్రెడిషన్ నో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉన్నా కూడా ఐ విల్ గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ ట్రై ఆన్ మై ఓన్ అండ్ డూ వాట్ ఐ లైక్ అనడం ఇట్ ఈస్ దట్ హీ షోయింగ్ త్రూ హిస్ క్యారెక్టర్ టు డూ దట్ మీరు మార్నింగ్ డైరీలో రాసానన్నాడు కదా నా దారేంటి నా కథ అదెలా అంటే హౌ ఆర్ యూ యుకెలా రిలేటిబుల్ అనిపించింది అంటే నీ దారే నీ కథ అనేది నాకు ఒక్కసారిగా నేను చేస్తుంది కరెక్ట్ నా పాత కరెక్ట్ వేలనే వెళ్తుందా నేను కరెక్ట్ గానే మూవ్ తీసుకుంటున్నానా అంటే నేను యాక్చువల్లీ నేను ట్రిపుల్ ఇంజనీర్ ఎట్లా సినిమా

మ్యాటర్ చెప్పాలి ఒక మంచి సబ్జెక్ట్ మ్యాటర్ జనంతో షేర్ చేసుకోవాలనుకునే ఒక మంచి టీము ఈ జేవి ప్రొడక్షన్స్ ఇంకా అంచెలంచెలు ఎదగాలని మొక్క మానవ్వాలని మాను వృక్షం అవ్వాలని ఇది చాలామంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి షేడ్ నీడనివ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఓ పెద్ద సినిమా బాగా ఆడిందంటే ఓ పది పదహైదు కుటుంబాలు బాగుపడతాయి ఎందుకంటే దే ఆల్ లుక్ ఫర్ క్రీమ్ ఆఫ్ ద క్రాప్ అది అవసరం వాళ్ళకి ఎందుకంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి పెద్ద కెమెరామెన్ కావాలి పెద్ద యాక్టర్ కావాలి బట్ వీళ్ళు టాలెంట్ని చూసి ఎంచుకొని వాళ్ళని పెట్టుకొని వాళ్ళని నర్చర్ చేసి వాళ్ళని పాలిష్ చేసి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ స్క్రీన్లో చూపిస్తున్నారు సో ఇటువంటి మేకర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ అస్పైరింగ్ పీపుల్ హూ వాంట్ బీ ఇన్ ఫిల్మ్ అండ్ వాంట్ బి పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఇలాంటి వాళ్ళు పెరిగితే ఎదిగితే ఇంకా చాలా ఫ్యామిలీలు బాగుపడతాయి ఇంకా చాలా ఫ్యామిలీలు సినిమా ఇండస్ట్రీలో భాగం అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా బాగా ఆడిందంటే దేవుడి దేవలో హీరో ఇంకొక ఐదు మందిని ఎంకరేజ్ చేయగలడు హీరోయిన్ ఇంకో ఐదు మందిని ఎంకరేజ్ చేయగలడు నేను ఇంకో నలుగురికి వాళ్ళు ట్రై చేశారు కదా మీరు కూడా వాళ్ళు అని చెప్పడానికి ఈజీ అవుతుంది తనని చాలామంది ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవుతారు సార్ ఇలాంటి గుడ్ ఫిల్మ్స్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ నార్మల్గా నో నార్మల్ ఎక్కువ డ్రామా మెలో డ్రామా లేకుండా క్యాజువల్ సినిమాలుగా మనం చేద్దాం సార్ అనేది ఇవి కూడా కావాలి ఇండస్ట్రీకి మీకు యాక్షన్ సినిమాలు ఎంత కావాలో మీకు హారర్ సినిమాలు ఎంత కావాలో మీకు రొమాన్స్ కానీ గ్లామర్ సినిమాలు ఎంత కావాలో ఈ సినిమాలు కూడా అంతే అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా జూన్ ఫోర్టీన్త్న అంటే నీ దారే నీ కథ ప్రతి ఒక్కరి లైఫ్లో నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఒక కథ అంటూ ఉంటుంది వాళ్ళకంటూ ఒక కథ ఉంటుంది మీ కథ ఈ సినిమాలో ఉందా మీరు కూడా ఒక టెస్ట్ చేయండి ఒక ట్రయల్ వేయండి జూన్ ఫోర్టీన్త్ అందరం థియేటర్స్లో కలుసుకుందాం అంతవరకు బా బాయ్